हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एंटरटेनमेंट यूट्यूब चैनल। सो फ्रेंड्स, इप्पटिवरकु मन चैनल एवरैना सब्सक्राइब चेसुकोकुंडा चूस्तुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडि, पक्कन उन्न बेल ऐकान कूडा ऑन चेसुकोंडि। नेनु ई वीडियो चेसिन वेंटने नोटिफिकेशन अयिते वस्तुन्नमाट मन वाळ्ळ टापिक लोकि तेलिपोदाम। एंटंटे మహేష్ బాబు గారు ఇంకలాగే రాజమౌళి గారి మూవీలు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ప్రచారం అవుతున్న వార్త నిజమెంత అబద్ధమంతా కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను। సో వీడియోని తప్పకుండా చివరి వరకు అయితే చూడండి। సో ఇప్పుడు ప్రచారం అవుతున్న వార్త గురించి అయితే మాట్లాడుకుందాం। ఏంటంటే ఈ 2021 దసరాకి పూజ అనేది స్టార్ట్ చేసి తర్వాత జనవరి నుంచి లేదా ఫిబ్రవరి నుంచి రాజమౌళి గారు ఇంకా మహేష్ బాబు గారు కాంబో మూవీ అనేది స్టార్ట్ చేస్తారని ప్రచారం అవుతున్న వార్త। ఇది చాలా వరకు ఫేక్, ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు గారు సర్కార్ వారి పాట అనే మూవీ సంక్రాంతికి వెళ్ళిపోయింది। సో చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపడింది। సో కాబట్టి మహేష్ బాబు గారు ఫ్రీ అవ్వడం అక్టోబర్లోనే ఫ్రీ అవుతారు, అది నిజమే। దాని తర్వాత డబ్బింగ్ ప్రోగ్రెస్ ఉంటుంది, ప్రమోషన్స్ చేయాలి। సో దాని తర్వాత త్రివిక్రమ్ గారి మూవీ కూడా ఉంది మధ్యలోనే, దాని తర్వాత సో నాకు తెలిసి 2021 స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। కానీ ఈ మూవీ అనేది 2022 షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే మనం నమ్మగలం, ఎందుకంటే ఆ పార్ట్ టైంకి తక్కువ టైంలోనే త్రివిక్రమ్ గారి మూవీ అయితే అయిపోతుంది కాబట్టి। సో 2021 కానీ 2023 అయితే ఖచ్చితంగా అయితే స్టార్ట్ అవుతుంది। సో ఇప్పటివరకు ప్రచారం అవుతున్న వార్త అనేది చాలా వరకు ఫేక్, ఎవరు కూడా నమ్మద్దు। సో అది వాళ్ళ అప్డేట్ అంటే అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా లేటెస్ట్ మూవీ రివ్యూస్ ఇంకా మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడైనా తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోండి, ఏ వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట। సో బై ఫ్రెండ్స్, తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్, జై హింద్, బై బై నౌ।